हाय हेलो फ्रेंड्स वेलकम टू विनु विनय व्लॉग्स मैं ईस्ट गोदावरी डिस्ट्रिक्ट राजमंड्री एयरपोर्ट के अच्छे एयरपोर्ट विशेषालेटने नीनजेस्ट दाक मुझे राजमंड्री एयरपोर्ट नीचे मन एटी की वेलचु अंत चेन्नई वेलचु बैंगलोर वेलचु हैदराबाद वेलचु अं ट्रावल डिस्टेंस वी 45 निमिषाल नीचे गंट नर वरक पड़ती अंत 45 मिनट्स टू 1 hour 30 मिनट्स पड़ती अंड इक मन की अरेवल अं डिपार्चर फ्लाइट डीटेल्स डिस्प्ले मेद मेन अवसर अच्छे कसारी फ्लाइट ए टाइमिंग्स मन की अवेलेबल उसे चूँ राजमंड्री बस स्टैंड एयरपोर्ट अयिते गनुक 15 किलोमीटर वस्तुंदि अंड रेलवे स्टेशन नुंचि अयिते गनुक 17 किलोमीटर्स वस्तुंदि इक नियरेस्ट सिटी अयिन काकनाड नुंचि अयिते गनुक 64 किलोमीटर्स डिस्टेंस अयिते राजमंड्री एयरपोर्ट वस्तुंदि डैरेक्ट गा ई एयरपोर्ट कि वेल्लडानिकि मनकि बसेस गानी ट्रांसपोर्टेशन अंतग फ्रीक्वेंट गा दोरकदु सो मनं एदैना प्रैवेट ट्रांसपोर्टेशन यूज चेसुकोवालि लेकपोते आटोलु गानी कार्स गानी एदैना माट्लाडुकुंटे अयिते रावालि सो मैं राजमंड्री एयरपोर्ट के अच्छे वच्चेसाम सो राजमंड्री एयरपोर्ट लपल्ली इक विशेष चूदा सो मैं राजमंड्री एयरपोर्ट के अच्छे वच्चेसाम लपल्ली इकड़ना विशेष चूदा अंड एमिनिटीज अंड फेसिलिटीज अंड इकडी फ्लाइट्स अरेवल डिपॉजिट्स उठाई अभी सारी चूदा अंड दाक मुझे एंट्री मेन एंट्री की रोड की इट वाइपला उ गार्डन एरिया चाला बहुत रोड गेट वेपल गार्डन अनक बहुत मन की मेन रोड नीचे एयरपोर्ट वरक मन की दादापू 500 to 600 मीटर्स डिस्टेंस वस्तु सो कार्स अंड टू व्हीलर्स वाली इक एंट्री दर मन पारकिंग टोकन अच्छे सो पारकिंग टू व्हीलर के 30 कार के 50 रूपीस उ सो यूजुअली मन की पिकअप पॉइंट अंत इदे उंटुंदंडी पार्किंग लोने पिकअप पॉइंट अंटे मनं एवरैना रिसीव चेसुकोवालन्ना ड्राप चेयालन्ना मैक्सिमम इक्कडे उंटुंदी अदे कोंचेम वीआईपी वेहिकल्स इवन्नी अयिते गनुक सो नेक्स्ट रोड लो इंकोंचेम दग्गरिकि अयिते गनुक वेल्लोच्चु सो मनलांटि नार्मल सिटिजन्स की पिकअप पॉइंट अयिते गनुक ई पार्किंग लोटे ఇక్కడ ఫెసిలిటీస్ అయితే అంతగా ఏమీ లేవండి తినడానికి గాని సో తాగడానికి వీళ్ళ ఒక కౌంటర్ ఒకటి ఉంది అది కూడా మనకి ఫ్లైట్స్ వచ్చినప్పుడు లేకపోతే ఫ్లైట్ టైమింగ్స్ ఏదైనా
అరైవల్ డిపాజిట్ టైంలో మాత్రమే అది ఓపెన్ చేస్తున్నారు, రిమైనింగ్ టైంలో షట్టర్ క్లోజ్ చేస్తున్నారు. అండ్ ఇక వాష్రూమ్స్ అయితే కనుక ది వరస్ట్ అని చెప్తాను, ఎందుకంటే ఇక్కడ ఈ వాష్రూమ్స్ కంటే బయట రోడ్డు సైడ్ ఉండే వాష్రూమ్స్ చాలా బెటర్. అంటే మీరు ఊహించుకోండి ఈ బయట ఉన్న వాష్రూమ్స్ ఎలా ఉన్నాయని. నేను ఎయిర్పోర్ట్ లోపల ఉన్న వాష్రూమ్స్ గురించి మాట్లాడట్లేదు, బయట ఉన్నవి. ఎందుకంటే ఎయిర్పోర్ట్కి మనం చాలామంది వస్తూ ఉంటాము, ఎందుకంటే ఫ్యామిలీస్తోనే అది డ్రాప్ చేయడానికి అది వస్తూ ఉంటారు. సో లేడీస్ ఉంటారు, జెంట్స్ ఉంటారు. బట్ వాష్రూమ్స్ అనేవి ఇంకా చాలా బెటర్గా ఉంటే బాగుండేది అని నాకైతే అనిపించింది. ఇక్కడ ఇంకొక విషయం అయితే కనుక క్యాంటీన్ అండి, ఎందుకంటే ఇక్కడ క్యాంటీన్ కూడా లేదు బయట. సో అవుటర్స్ మనకి పికప్ కోసం ఎవరైనా వస్తే కనుక రిసీవింగ్స్కి అండ్ డ్రాపింగ్స్కి, ఒకవేళ ఏమైనా ఫుడ్ తిందామన్నా సరే బయట అయితే కనుక ఏ ఫుడ్ దొరకదు ఇక్కడ ఎయిర్పోర్ట్ దగ్గర అయితే కనుక. సో ఉన్న ఒక్క క్యాంటీన్ కూడా అది కూడా క్లోజ్లోనే ఉంది. ఇక ఎరైవల్స్కి డిపాజిటర్స్కి రెండింటికి సెపరేట్ ఎంట్రీస్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ మనకి ఎంట్రీ దగ్గర చెకింగ్ ఇది అవుతుంది. సో చెకింగ్ అది అయిన తర్వాత మనం లోపలికి ఎంటర్ అవుతాము. సో యాజ్ యూజువల్ ఎవ్రీ ఎయిర్పోర్ట్ లాగే ఇది కూడా ఉంటుంది. ఇక మనకి ఎయిర్పోర్ట్లో మనకి ఏటీఎం కూడా ఉంది. సో అదొక మంచి విషయం, ఎందుకంటే మనకి ఏదైనా క్యాష్ అది డ్రా చేసుకోవాలనుకుంటే లాస్ట్ మినిట్లోనే మనం కంగారు పడకుండా. సో ఎయిర్పోర్ట్లో కూడా ఒక ఏటీఎం ప్రొవైడ్ చేశారు. సో రాజమండ్రి ఎయిర్పోర్ట్కి మీలో ఎవరైనా ఒకవేళ వెళ్ళాలి అని అనుకుంటే కనుక అక్కడ వాష్రూమ్స్ని అండ్ ఫుడ్ ఏమీ దొరకదు అండ్ వాష్రూమ్స్ అసలు బాగోవు అనే విషయాన్ని అయితే కనుక మీరు బ్రెయిన్లో పెట్టుకుంటే వెళ్ళండి. ఎందుకంటే ఫ్యామిలీస్తో అది వెళ్ళేటప్పుడు కొంచెం ఇబ్బంది పడే సిచ్యువేషన్స్ అయితే ఉండొచ్చు, ఎందుకంటే అక్కడ వాష్రూమ్స్ అసలు లేవు అండ్ ఫుడ్ కూడా ఏమీ లేదు కాబట్టి పిల్లలతో వెళ్ళినా ఒకవేళ ఏమైనా పెద్దవాళ్ళతో వెళ్ళినా సరే అక్కడ అంతగా ఫెసిలిటీస్ ఏమీ లేవు కాబట్టి ఇబ్బంది పడతారు. సో ఈ విషయాలు అయితే కనుక కొంచెం కన్సిడర్ చేసుకోండి. అండ్ మంచి విషయం ఏంటంటే మన జిల్లాలో ఉన్న ఏకైక ఎయిర్పోర్ట్ కాబట్టి మనకి ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఏదైనా కొంచెం తొందరగా ట్రావెల్ చేయాలనుకున్నప్పుడు మనకున్న ఒక్కగానే ఒక ఆప్షన్ ఈ రాజమండ్రి ఎయిర్పోర్టే. సో బయట ఫెసిలిటీస్ ఎలా ఉన్నా సరే మనకు లోపల ఉన్న ఫ్లైట్లు ముఖ్యం కాబట్టి, సో ఆబ్వియస్లీ మనం ఈ ఆప్షన్ యూస్ చేసుకోక తప్పదు, ఎందుకంటే అవసరం అంది కాబట్టి. సో ఎక్కడికైనా వెళ్ళాలి, తక్కువ టైం ఉంది మనకి అనుకున్న టైంలో, సో ఈ ఫ్లైట్స్ అనేవి మనకి బాగా ఉపయోగపడతాయి కాబట్టి. సో మన రాజమండ్రిలో ఎయిర్పోర్ట్ ఉండే చాలా మంచి విషయం, బట్ అది ఇలా ఉండటం కొంచెం దురదృష్టకరం. ఇంకొంచెం మంచిగా ఉంటే కనుక ఇంకా బాగుండేదని ఇది నాకు అనిపించింది. సో చూసారుగా రాజమండ్రి ఎయిర్పోర్ట్. సో ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన విన్ను వినయ్ వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.